नेक्स्ट वन क्वेश्चन नंबर 51। The average weight of 16 boys in a class is 50.25 and that of the remaining 8 boys is 45.15 kg. Find the average weight of the all the boys in a class antunadu. Okay, ikkada mari easy ayipoyin chudandi manaki. Em antunadu 16 mandi boys unnaranta, boys 16 mandi unnaranta, vaalla yokka average entha anta 50.25 anta. Inko group lo 8 mandi boys unnaru, vaalla yokka average entha anta 45.15 anta. 45.15. ఇప్పుడు క్లాస్ మొత్తం యావరేజ్ వెయిట్ ఆఫ్ ది ఆల్ ది బాయ్స్ ఇన్ ఏ క్లాస్, క్లాస్లో ఉన్న అందరి యొక్క యావరేజ్ ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏం చెప్పాను నేను, 16 మీద 8 మీద లెక్క చేయాల్సిన అవసరం లేదు. 8 ఒకటిలో 8 రెండు తీసేయండి, జస్ట్ 2:1గా తీసేసుకోవచ్చు. అంటే వీళ్ళిద్దరి లోకల్లో చూసారా, ఈ ఇద్దరితో 50.25 అనేదాన్ని మీరు 16తో కనుక మల్టిపుల్ చేస్తుంటే ఎంత ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు రెండుతో చేస్తే ఏమైంది, 100 అని తెలిసిపోయింది కదా ఈజీగా. దాన్ని అయితే అసలు మల్టిపుల్ చేయాల్సిన అవసరం లేదు. 45.15 × 1 అంటే అదే మిగిలిదిగా. చూసారా ఎంత ఈజీ అయిపోయింది. దీన్నే కొంతమంది వెయిటెడ్ యావరేజ్ అని ఒక పెద్ద వీడియో చేస్తారు, 45 నిమిషాలు వీడియో చేస్తారు, దానికి ఒక గంట వీడియో. వెయిటెడ్ యావరేజ్ చూసారా, యావరేజ్ అంత తగ్గించామని వాళ్ళు చెప్పగానే మీరు కూడా మాకేందో తగ్గ యావరేజ్ వచ్చేసింది. అది చిన్న కాన్సెప్ట్, యావరేజ్ అనే దాన్ని సముద్రంలో జస్ట్ అదొక ఇసుక రేణు అంత. ఆ కాన్సెప్ట్ మీరు చూసుకొని దాన్ని తెగ మాకు వచ్చేసింది అన్నట్టు గంట టైం దానికి వేస్ట్ చేస్తారు. ఏమి లేదు, కాన్సెప్ట్ పూర్తిగా. ఇందాక నేను ఏదైతే 5:10 తీసుకొని 5:15 యావరేజ్లో 20 తీసుకొని చూపించానో అదే ఆ కాన్సెప్ట్. దీన్నే వేడి యావరేజ్ అని ప్రత్యేకంగా వీడియోలు చేయడం మీరు చూడడం అబ్బో అనుకోవడం, తమ్నేలు ఉంటుంది అక్కడ, అంతే విషయం ఉండదు దాంట్లో. ఓకేనా, జస్ట్ ఇప్పుడు వాళ్ళు అక్కడ అందరూ యావరేజ్ చెప్పేయచ్చు కదా. 2 చొప్పున 50.25 అంటే 100.5, ఇది ఎంత అయింది, 100.5 అయింది. ఈజీ చెప్పేయచ్చు కదా, 100.5, 45.15 కూడుకుంటే ఏమైంది, 145.65. ఓకేనా, సమ్ చేసేస్తాను, ఇంకేం రాయట్లా నేను. ఇది మీరు రాయగలగాలి, రా కావాలంటే రాసుకోండి. 50.25 × 2 ఎంత అయ్యిద్ది, 50.25 × 2 × 2 అంటే 100.5, అదొక 100.5 కావాలంటే రాసుకోండి మీరు. 100.5 ఇక్కడేమో 45.15, మొత్తం కలిపి ఏమైంది, 145.65. దాన్ని ఏం చేయాలి ఇప్పుడు, దేంతో భాగించుకోవాలి మనం, ఇక్కడ 2 ఇక్కడ 1 మొత్తం కలిపి 3 కాబట్టి 3తో భాగిద్దాం, మన ఆన్సర్ వచ్చేస్తుంది. మొత్తం కలిపి 3 కదా, 3తో భాగించేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. 3 4 12 తీసుకోవచ్చు, 25 అంటే 3 8 24 తీసుకోవచ్చు, 16 అంటే 3 5 15 తీసుకోవచ్చు, 15 అంటే 3 5 మళ్ళీ 48.55 ఎక్కడ ఇచ్చాడు, ఆప్షన్ సి 45.55 మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 51కి 45.55 అనేది మన ఆన్సర్ అయిపోయింది. చూసారు కదా ఈజీగా అయిపోయింది క్యాలిక్యులేషన్, పెద్ద నెంబర్స్ పని చేయకుండా జస్ట్ ఆ రేషియో తీసుకుంటే సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 52, ది మీన్ ఆఫ్ 5 అబ్జర్వేషన్స్ ఈజ్ 60 and the mean of 10 observations is 30 and the mean of 15 observations is 20 the mean of all 30 observations is antunadu. Okay, chudandi mari 5 observations yokka mean entha annadu 60, 10 observations yokka mean entha anta 30 anta, 15 observations yokka mean entha anta 20 anta, andari yokka mean entha ani adugutunadu, andari yokka average entha ani adugutunadu. Em cheddam cheppanu kada, 5 okatlu 5 rellu 5 moollu, just ikkada okadu unnatte ikkada iddaru unnatte ikkada moodu unnatte teeskundam. మరి 61 ఎంత అవుతుంది, 60 32 ఎంత, 60 23 ఎంత, 60 సమ్ బై నెంబర్ కదా, యావరేజ్ ఈక్వల్ టు సమ్ బై నెంబర్, నెంబర్ ఎంత, ఇక్కడ 1 ఇక్కడ 2 ముగ్గురు ప్లస్ ఈ ముగ్గురు 6 మొత్తం ఏమైపోయింది, 180/6 అంటే ఏం చెప్పొచ్చు, 30 యావరేజ్ ఎంత, 30 అయిపోయింది కదా సింపుల్గా. ఆన్సర్ ఏం చెప్పొచ్చు, 30, ఎక్కడ ఆప్షన్ సి మన ఆన్సర్ అవుతుంది. క్లాస్ మొత్తం యావరేజ్ ఏమైపోయింది, 30 అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ వన్, ది యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ మ్యాన్ ఫర్ ది ఫస్ట్ 5 మంత్స్ ఆఫ్ ఇయర్ 5000, లెక్క చూడండి ఒకసారి. ఫర్ ది నెక్స్ట్ 7 మంత్స్ ఈజ్ 5400, ఈ సేవ్స్ 2300 డ్యూరింగ్ ది ఇయర్, ఈజ్ యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఈజ్ అంటున్నాడు. ఓకేనా, ఒక మనిషి యొక్క ఆదాయాలు ఇచ్చాడు, మొదటి 5 నెలల్లో వాడు యావరేజ్గా 5000 చొప్పున సంపాదించాడంట. కాబట్టి ఏం చెప్పుకోవచ్చు, 5 నెలలకి 5000 చొప్పున సంపాదించాడు కాబట్టి ఏం చెప్పుకోవచ్చు, 25000 సంపాదించినట్టు. ఇంక ఇది రాయట్లా నేను, ప్రతిసారి రాయాల్సిన అవసరం లేదు. 5 నెలలకి ఒక్కొక్క నెలకి 5000 చొప్పున ఎంత సంపాదించాడు, 25. తర్వాత 7 నెలలకి ఒక్కొక్క నెలకి ఏం సంపాదించాడంట, 5400 అంట. తర్వాత 7 నెలలకి ఒక్కొక్క నెలకి 5400 కాబట్టి 35, 4 7 28, 37800, 37800 కావాలంటే మీరు రాసుకోండి. 5400 చొప్పున 7 నెలలకు కాబట్టి దాన్ని తీసుకోండి, 37800 వస్తుంది. నేనైతే క్యాలిక్యులేషన్ విడిగా రాయలేదు, చాలా ఈజీ క్యాలిక్యులేషన్ మీరు చెప్పొచ్చు. 5000 చొప్పున తీసుకోండి ఫస్ట్, 7 35000 అయింది,
నాలుగు చొప్పున ఏళ్ళు అంటే 2800 కాబట్టి 37800 ఫాస్ట్ రాసే ఇచ్చే విధంగా రాయాలి. మరలా ఏం చేశాడంట 2300 కూడా సేవ్ చేశాడంట. అంటే అది కూడా వాడి ఆదాయమే కదా, 2300 అది కూడా వాడి ఆదాయమే కాబట్టి దాన్ని కూడా కూడేద్దాం. ఇప్పుడు మొత్తం ఏమైపోయింది, 8, 3, 10, 11, 15, 3, 4, 5, 6 651,000. సంవత్సరం మొత్తానికి చెప్పన్నాడు కాబట్టి ఈ సంవత్సరం మొత్తానికి ఎంత, సంవత్సరం యావరేజ్ కావాలంటే ఏం చేయాలి అప్పుడు మనం, మరి డివైడెడ్ బై 12 వేసుకోవాలి, ఎందుకంటే ఈ సంవత్సరంలో 12 కాబట్టి ఇది యావరేజ్ మంత్లీ ఇన్కమ్, యావరేజ్ మంత్లీ ఇన్కమ్ కావాలి కదా, కాబట్టి సంవత్సరం మొత్తానికి వచ్చిందని 12 భాగాలు చేద్దాం, అదే మన ఆన్సర్ అవుతుంది. 12 5లు తీసుకున్న 60, 51 అంటే 12 4 48 30 1 48 ఓకే, 12 2 24 12 5 60 అయిపోయింది, 54 2 5 651,000 / 12 12 5 60 అవుతుంది, 51 కదా, 12 4 48 ఇంకెంత ఉంది ఇక్కడ, 38 12 24 60 అంటే 12 5 60 54 25 అయిపోయింది. ఎక్కడ ఇచ్చాడు ఆప్షన్, 54 25 ఆప్షన్ ఏనే ఉంది చూడండి, ఆప్షన్ ఏనే ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది, 54 25 ఓకేనా, వెరీ సింపుల్. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 54. ఆ స్కూల్ హ్యాజ్ 4 సెక్షన్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఇన్ క్లాస్ ఎక్స్ హ్యావింగ్ 40, 35, 45, 42 స్టూడెంట్స్. ది మీన్ మార్క్స్ అప్టైన్ బై కెమిస్ట్రీ అప్టైన్ ఇన్ కెమిస్ట్రీ టెస్ట్ ఆర్ 50, 60, 55 and 45 రెస్పెక్టివ్లీ ఫర్ ది 4 సెక్షన్స్. డిటర్మైన్ ది ఓవరాల్ యావరేజ్ ఆఫ్ మార్క్స్ పర్ స్టూడెంట్. చెప్పాను కదా నేను కొద్దిగా ఫాస్ట్ చదివేస్తాను, కొద్దిగా స్లోగా చదువుతుంటే అక్కడక్కడ చిన్న తడబాటు తప్పు అయ్యే అవకాశం ఉంటుంది నాకు, నేను చాలా స్పీడ్గా ఆ పేస్లోనే చదువుతుంటాను కాబట్టి కావాలని తగ్గించి నేను కనుక మీకోసం బ్రేక్స్ వేసుకుంటూ వెళ్తే బ్రేక్లు పడతాను, అంటే కొద్దిగా నేను ఫాస్ట్ చదువుతాను, తెలుగు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు స్లోగా చదువుతాను, మీరు కావాలంటే వీడియోని పాజ్ చేసుకుని క్వశ్చన్ చదువుకోండి. ఆ స్టూడెంట్ హాస్ ఫోర్ ఆ స్కూల్ హ్యాస్ 4 సెక్షన్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఇన్ క్లాస్ ఎక్స్ హ్యావింగ్ 40, 35, 45 and 42 స్టూడెంట్స్. ది మీన్ మార్క్స్ అప్టైన్ బై కెమిస్ట్రీ ఇన్ టెస్ట్ ఆర్ 50, 60, 55 and 45 రెస్పెక్టివ్లీ 4 సెక్షన్స్. ఓకేనా చూడండి, 4 సెక్షన్లు ఉన్నాయంట, 4 సెక్షన్లు స్టూడెంట్స్ యొక్క నెంబర్స్ ఎలా ఇచ్చాడు, స్టూడెంట్స్ యొక్క నెంబర్లు ఎలా ఇచ్చాడు, మొదటి దాంట్లో 40 మంది ఉన్నారు, రెండో దాంట్లో 35 మంది ఉన్నారు, తర్వాత దాంట్లో 45 మంది ఉన్నారు, తర్వాత దాంట్లో 42 మంది ఉన్నారు. వాటి యొక్క యావరేజ్ ఎలా ఉన్నాయంట, మొదటి దాంట్లోనేమో 50 ఉందంట, రెండో దాంట్లోనేమో 60 అంట, మూడో దాంట్లో 55 అంట, తర్వాత నాలుగో దాంట్లో 45 ఉన్నారంట. వీళ్ళందరి యొక్క యావరేజ్ ఇప్పుడు 4 సెక్షన్లు కలిపేసాను యావరేజ్ చెప్పు అంటున్నాడు. బేసిక్గా చేసుంటే ఏం చేసేవాళ్ళని చూడండి ఒకసారి, బేసిక్గా చేసుంటే ఏం చేసేవాళ్ళం, యావరేజ్ మొదటి 40 మంది చొప్పున 50 మంది 50 కాబట్టి 40 మందికి 50 మంది 50 చొప్పున యావరేజ్ తీసుకునేవాళ్ళం. తర్వాత 35 స్టూడెంట్స్కి 60/60 చొప్పున యావరేజ్, 35 × 60 ఎట్ ది రేట్, 45 స్టూడెంట్స్కి 55 యావరేజ్ తప్పున టోటల్ 55 × ఇంత అయ్యి ఉండేది. తర్వాత 40 స్టూడెంట్స్కి పర్ హెడ్ 45 చొప్పున టోటల్ ఇంత అయి ఉండేది. సమ్మేమో మొత్తం ఎంత అయింది, బై నెంబర్ ఏమై ఉండేది, బై నెంబర్ రాయాలి ఇక్కడ 40, 35, 75, 75 ఓకేనా, 70, 80, 120, 120, 142, 162 మొత్తం కలిపి 162 ఇది మన ఆన్సర్ అయ్యి ఉండేది. చాలా పెద్ద క్యాల్కులేషను లేదు, మనమేం చెప్పుకున్నాం ఇందాక, మనమేం చెప్పుకున్నాం ఆ రేషియో రాయగలిగిన రాసేయచ్చు అనుకున్నాం. సరే ఇది 7 7తో పోయిద్ది 7 7తో పోయిద్ది ఇది 5తో పోయిద్ది ఈ 3 5తో పోతాయి కానీ ఇది 5తో పోదు కాబట్టి ఏం చేశాడు, జస్ట్ మనం క్యాన్సిల్ చేసాడు, 3తో కూడా ఏ పోయి ఇవ్వలేదు, క్యాన్సిలేషన్ పోదు ఇక్కడ 40, 35, 45, 42 చాలా చిన్న నెంబర్స్లో రాసుకోవడానికి అంటే కామన్ రేషియో తీసేసి రాసుకోవడానికి వీలు పడతాం లేదు. మరి ఇటువంటి అప్పుడు 40 × 50, 35 × 60 ఇవన్నీ తీసుకోవడం సాధ్యమైద్దా, అవ్వదు కదా. ఇప్పుడు మనం ఆ యావరేజ్ స్టార్టింగ్లో ఏదైతే మీకు మెథడ్ ఆఫ్ డీవియేషన్ అనేది చెప్పానో నేను, అది ఇప్పుడు చూడండి ఎంత యూస్ఫుల్గా ఉంటుందని చెప్పాను కదా. కొన్ని పెద్ద పెద్ద నెంబర్స్ పైన, క్లిష్టమైన నెంబర్స్ పైన మనకి ఎప్పుడైతే యావరేజ్ చేయలేము ఇది అని సీమ్స్ అన్సాల్వబుల్ అనేది చూపిస్తుందా మీకు, అటువంటి అప్పుడు మనకి మెథడ్ ఆఫ్ డీవియేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మెథడ్ ఆఫ్ డీవియేషన్ ద్వారా చేద్దాం చూడండి, ఈ క్వశ్చన్ అని అయితే దాని కొద్దిగా క్యాల్కులేషన్ అవసరం, మీరు అర్థం చేసుకోవాలి, క్యాల్కులేషన్ ఎబిలిటీ పెంచుకోండి అని ఎప్పుడు చెబుతూనే ఉంటాను, కొద్దిగా మీరు అర్థం చేసుకొని చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్స్లో నెంబర్స్ ఎలా ఉన్నారు, 40, 35, 45, 42 మరి వాళ్ళ యొక్క యావరేజ్లు ఎలా ఉన్నాయంట, 50, 60, 55, 45 ఓకేనా. ఇప్పుడు మెథడ్ ఆఫ్ డివిజన్ అప్లై చేసి ఆన్సర్ రాబడదాం, చాలా ఈజీగా చూడండి. మనకి యావరేజ్ యొక్క ప్రాపర్టీ ఒకటి ఏం చెప్పుకున్నాం మన స్టార్టింగ్లో, యావరేజ్ అనేది ఎప్పుడు కూడా లీస్ట్ నెంబర్కి అంటే పెద్దది ఉంటుంది, హయ్యెస్ట్ నెంబర్ కంటే మ్యాక్సిమం నెంబర్ కంటే చిన్నది ఉంటుంది, అంటే ఆ రేంజ్లోనే ఉంటుంది. మనకి ఇక్కడ యావరేజెస్ యొక్క డేటా చూస్తే ఇవేమో నంబర్స్ అండి, ఇవేమో నంబర్స్, ఇవేమో యావరేజెస్, మీకు తెలవాలి అది నంబర్స్ ఇవి యావరేజెస్. ఇప్పుడు యావరేజెస్ యొక్క డేటా రేంజ్ చూస్తే మనం 45 నుంచి 60 దాకా డిస్ట్రిబ్యూట్ అవుతూ వెళ్తుంది కాబట్టి వాటి మధ్యలోనే ఏదో ఒకటి మనం యావరేజ్గా మనం ఏం చేసుకోవాల్సి ఉంటుంది, యావరేజ్గా మనం అస్యూమ్ చేసుకుంటాం. కాబట్టి రేలు అంటున్నాను 55ని యావరేజ్ అనుకుంటున్నాను, లెట్ 55 ఈజ్ ద యావరేజ్, లెట్ 55 ఈజ్ ద యావరేజ్.
ఇప్పుడు డీవియేషన్ రాద్దాం మనం డీవియేషన్ రాద్దాం ఇక్కడికి వచ్చేటప్పటికి నేను 55 అనుకున్న యావరేజ్ వీడేమో 50 ఉంది అంటే ఎంత తక్కువ ఉంది 5 తక్కువ ఉంది 55 ఉండాల్సిన యావరేజ్ 50 ఉందంటే 5 తక్కువ ఉంది 5 చప్పున ఎంత మందికి తక్కువ ఉంది 40 మందికి 5 చప్పున 40 మంది తక్కువ ఉంది కాబట్టి 200 తక్కువ ఉంది 5 × 40 200 తక్కువ ఉంది ఇక్కడ ఇక్కడ డీవియేషన్ ఎంత ఉంది నేను అనుకున్న 55 యావరేజ్ ఇక్కడ 60 ఉందంటే 5 ఎక్కువ ఉంది 5 చప్పున ఎంత మందికి ఎక్కువ ఉంది 35 మంది కాబట్టి 35 5 150 ఒక 20 155 ఎక్కువ ఉంది ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ పెడుతున్నా 155 అధికమే ఉంది అనుకున్న దానికంటే ఇక్కడ 50 అయితే కాబట్టి డీవియేషన్ ఏమైపోయింది 0 అయిపోయింది రాయాల్సిన అవసరం లేదు మనం దాన్నే అజ్యూమ్ చేసాం కాబట్టి ఇప్పుడు 55 ఉండాల్సింది 45 ఉంది 10 తక్కువ ఉంది 10 తక్కువ ఉంది ఎంతమందికి 42 మందికి కాబట్టి ఎంత తగ్గింది 420 తగ్గింది మొత్తం మీద 420 తగ్గింది ఓకేనా 420 తగ్గిపోయింది సరే ఇప్పుడు చూడండి మొత్తం మీద డీవియేషన్ ఏమైతే ఉందో దాన్ని తీసుకొని మనం నంబర్స్ కి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తే సరిపోయింది కదా ఇక్కడ -200 +75 అంటే ఈ రెండింటి వరకు ఎంత మిగిలి ఉంటుంది మనకి -25 మిగిలి ఉంటుంది ఇక్కడ వరకు సారీ -25 ఎందుకని ఇక్కడ 175 ఇక్కడేమో 200 కాబట్టి -25 మిగిలింది ఇక్కడ ఇక్కడ ఒక -420 ఉంది కాబట్టి మొత్తం మీద ఏం మిగిలిందని చెప్పుకోవచ్చు మనం -445 మిగిలింది డీవియేషన్ ఏముంది మనకి తక్కువ ఉంది 445 తక్కువ ఉంది మనం అనుకున్న 55 కంటే ఆన్సర్ తక్కువే చూడండి అన్న ఆప్షన్లో 55 కంటే తక్కువే ఉన్నాయి అయితే ఇప్పుడు ఏదనేది కనిపెట్టాలి మనం అనుకున్న 55 కంటే కూడా 445 తక్కువ ఉంది దాన్ని ఇప్పుడు ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంది ఇక్కడ ఎంతమంది ఉన్నారని లెక్కేసాం 40 35 75 120 120 162 మందికి 162 మందికి సమానంగా పనిచేద్దాం -445 162 మందికి సమానంగా పనిచేస్తే డైరెక్ట్ క్యాన్సిలేషన్ పోదు రెండుతో కొట్టేయండి ఇబ్బంది లేదు 2 2 2 2 4.25 మూడుతో కొట్టేద్దాం ఓకేనా 3 27 3 7 21 3 4 12 3 6 74.16 27 తీసేసుకుందాం 27 2 54 20 201 27 ఎంత తీసుకోవచ్చు 27 7 740 749 ఓకే 27 మేడం 11 అదొక 27 5 తీసుకోవచ్చు 27 5 2.75 మైనస్లో ఉంది -2.75 -2.75 ఇప్పుడు మన యొక్క యావరేజ్ ఏమవుతుంది కావాల్సిన యావరేజ్ నేను అజ్యూమ్ చేసుకుందేమో 55 నాకు డీవియేషన్ ఎంత వచ్చింది -2.75 వచ్చింది దాన్ని తీసేస్తే ఏమైపోయింది 52.25 అదే మనకు కావాల్సిన యావరేజ్ అవుతుంది దీన్ని చూడండి ఈ 2.25 కూడా 55 అయిపోయింది కదా కాబట్టి ఆన్సర్ ఏం చెప్పుకోవచ్చు 52.25 ఎక్కడ ఉంది రెడ్ కలర్ 52.25 ఆప్షన్ సి 52.25 మన ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి ఇందాక కూడా ఒక చోట వాడే మనం డీవియేషను ఎక్కడ ఇక్కడైనా ఇక్కడ కాదు ఇక్కడ కూడా కాదు ఇంకా రాలేదనుకుంటా అటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇటువంటి డీవియేషన్ మనం వాడి చేయడం ఓకేనా క్వశ్చన్లో ఇబ్బంది ఏమి లేదు అర్థమైంది కదా జస్ట్ కావాలంటే వీడియోని మరలా రిపీట్ చేసి చూడండి ఇటువంటి మెథడ్స్ని మరలా మరలా చెప్పుకోవడం అనేది అంత బాగోదు వీడియో ల్యాగ్ అవ్వడం తప్పితే ఇబ్బంది ఉండదు మీరు దాన్ని కావాలంటే రిపీట్ చేసి చూడండి వీడియోని ఎన్నిసార్లు అయినా సరే రిప్లై చేసుకోవచ్చు 2.75 తీసేసుకున్నాం జస్ట్ ఏమైపోయింది 52.25 ఇస్ ద యావరేజ్ పెద్ద నెంబర్ ఆ నెంబర్ల మధ్య చేయడం కంటే చూసారా ఎంత ఈజీగా క్యాలిక్యులేషన్ చిన్నది అయిపోయింది జస్ట్ నోట్తో కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఇటువంటివి ఆ విధంగా చేస్తాం క్వశ్చన్ నెంబర్ 55 ఇఫ్ ది యావరేజ్ ఆఫ్ ఎం నెంబర్స్ ఈజ్ ఎన్ స్క్వేర్ అండ్ దట్ ఆఫ్ ది ఎన్ నెంబర్స్ ఈజ్ ఎం స్క్వేర్ దెన్ ది యావరేజ్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ నెంబర్స్ ఈజ్ అంటున్నాడు ఎం నెంబర్స్ యొక్క యావరేజ్ ఎలా ఉందంట ఎన్ స్క్వేర్గా ఉందంట ఎం నెంబర్స్ యొక్క యావరేజ్ ఎన్ స్క్వేర్ అంటే ఎం నెంబర్స్ యొక్క సమ్యం అయింది ఎం నెంబర్స్ యొక్క యావరేజ్ ఎన్ స్క్వేర్ అంటే ఎం నెంబర్స్ యొక్క సమ్యం అయిపోయింది ఎం ఎన్ స్క్వేర్ ఎందుకని సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ దట్ ఈస్ ఎం ఇంటూ ఎన్ స్క్వేర్ అయిపోయింది తరువాత ఎన్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎం స్క్వేర్ ఏంటంటే ఎన్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎం స్క్వేర్ అంటే సమ్యం అయింది యావరేజ్ ఇంటూ నెంబర్ దట్ ఈస్ ఎన్ ఇంటూ ఎం స్క్వేర్ నేను ఇంకొకసారి ఎప్పుడు కూడా సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ అనేది మాత్రం చెప్పను డైరెక్ట్గా సమ్ రాస్తుంటాను 50 క్వశ్చన్లు రాసాము యావరేజ్లో ఇప్పటివరకు చేసాము ఈ 50 క్వశ్చన్లో మీకు సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ అనేది కూడా రాకపోతే నేను ఇంకేం చేయలేను కాబట్టి నేను జస్ట్ ఇక్కడ సమ్యం రాసుకుంటాను యావరేజ్ ఇంటూ నెంబర్ దట్ ఈస్ ఎన్ ఇంటూ ఎం స్క్వేర్ ఈస్ ఎన్ ఎం స్క్వేర్గా రాస్తున్నా ఎన్ఎం స్క్వేర్ ఇది వాటి యొక్క సమ్ అయింది ఇది వాటి యొక్క సమ్ము యావరేజ్ కావాలంటే ఏం చెప్పుకోవచ్చు యావరేజ్ ఈక్వల్ టు సమ్ బై నెంబర్ కదా సమ్ బై నెంబర్ అంటే ఎంత ఇక్కడ ఎం నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ ఎన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ నెంబర్స్ ఏమైనాయి ఎం ప్లస్ ఎన్ నెంబర్స్ అయినాయి టోటల్ నెంబర్స్ ఎం ప్లస్ ఎన్ నెంబర్స్ ఈ రెండింటిలో కూడా ఎంఎన్ కామన్ తీస్తాం అనుకోండి రెండింటిలో కూడా ఎంఎన్ కామన్ తీస్తే ఇక్కడ ఎం బయటకు పోయింది ఎన్ పోతే ఇంకొక ఎన్ మిగిలిద్ది ఎన్ ఇక్కడ ఎన్ ఎం స్క్వేర్లో ఎం బయటకు పోయింది ఎన్ బయటకు పోతే ఒక ఎం పోతే ఇంకొక ఎం ఉంది కదా కాబట్టి ఇక్కడే మిగిలింది మనకి ఎం మిగిలింది ఎన్ ప్లస్ ఎం బై ఎం ప్లస్ ఎన్ మిగిలింది
m plus n cancel చేసేస్తే ఏం మిగిలింది మనకి mn కాబట్టి వాటి యొక్క యావరేజ్ ఏం చెప్పుకోవచ్చు mn ఆప్షన్ b mn అవుతుంది ఓకేనా క్వశ్చన్ నంబర్ 55 కి ఆప్షన్ b mn మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వన్ క్వశ్చన్ నంబర్ 56 క్వశ్చన్ నంబర్ 56 చూడండి The average of five consecutive numbers is x. If the next two numbers are also included, now how shall the average vary? అన్నాడు. ఐదు వరుస సంఖ్యలకు యావరేజ్ x ఉందంట తర్వాత ఇంకో రెండు యాడ్ చేస్తే యావరేజ్ ఏమవుతుందంట జస్ట్ ఒకటి ముందుకు వెళ్ళిది ఒక అడుగు ముందుకు వెళ్ళిది అంతే కదా అర్థమైందా ఏం అక్కర్లేదు మీరు ఒక ఐదు వరుస సంఖ్యలు తీసుకోండి 1 2 3 4 5 1 2 3 4 5 ఇప్పుడు వీడి యొక్క యావరేజ్ ఏమైంది అన్ని కూడా అర్థమేటిక్ ప్రొగ్రెషన్ లో ఉన్నాయి ది యావరేజ్ ఆఫ్ 5 కన్సెక్యూటివ్ నంబర్స్ ఐదు వరుస సంఖ్యలు తీసుకున్నాం ఏవి తీసుకున్నా ఇబ్బంది లేదు వీడి యొక్క యావరేజ్ ఏమైంది మిడిల్ నంబర్ కదా అంటే 3 తర్వాత ఏమన్నాడు ఇఫ్ ద నెక్స్ట్ టు నంబర్స్ ఆర్ ఆల్సో ఇన్క్లూడెడ్ తర్వాత రెండు నంబర్లు కూడా నేను కనుక ఇన్క్లూడ్ చేసుంటే తర్వాత రెండు నంబర్లు అంటే 6 7 కూడా తీసుకొని ఉంటే అప్పుడు యావరేజ్ ఏమై ఉండేది అంటున్నాడు అప్పుడు యావరేజ్ ఏమై ఉండేది ఇటు 3 నంబర్ల పోతే మిడిల్ నంబర్ ఏమయ్యేది 4 అయ్యి ఉండేది మరి తర్వాత రెండు నంబర్స్ తీసుకోవడం వల్ల యావరేజ్ ఏమైంది 1 పెరిగింది యావరేజ్ ఏమైంది 1 పెరిగింది ఏం చెప్పేస్తారు ఇప్పుడు యావరేజ్ ఇట్ షల్ ఇంక్రీజ్ బై 1 ఇట్ షల్ ఇంక్రీజ్ బై 1 ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది వెరీ సింపుల్ క్వశ్చన్ నంబర్ 57 A person purchases 1 kg of tomatoes from each the four places. Each of the four places at the rate of 1 kg, 2 kg, 3 kg and 4 kg per rupee respectively. ఒకసారి జాగ్రత్త చూడండి స్టేట్మెంట్ ని. A person purchases 1 kg of tomatoes. 1 kg tomatoes కొనాలంట from each of the four places. నాలుగు ప్లేసుల్లో ఒక్కొక్క kg చొప్పున కొనుకొనొచ్చాడు. మొదటి ప్లేస్ లో ఖరీదేమో 1 kg per rupee, రెండో ప్లేస్ లో 2 kgs per rupee, మూడో ప్లేస్ లో 3 kgs per rupee and నాలుగో ప్లేస్ లో 4 kg per rupee. On an average, he has purchased x kgs of tomatoes per rupee. మరి యావరేజ్ గా 1 రూపాయి కొడంట x kgs of tomatoes కొన్నాడంట దెన్ ది వాల్యూ ఆఫ్ x ఇక్కడ x తీసేసి మాత్రం లెక్క చేయలేమండి ఎందుకనే లెక్కలు వాడేయించాడు కాబట్టి మీకు x వాడకుండా చెప్పే ఫ్యాకల్టీ ఇటువంటి లెక్కలు చెప్పరు అంతే ఓకేనా సరే వాళ్ళకి ఆల్ఫాబెట్ లో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో 25 మాత్రమే ఉంటాయి x అనేది ఉండదు వాళ్ళకి 26 ఉండదు వాళ్ళకి 25 ఉంటాయి ఓకే చూడండి a person purchases 1 kg of tomatoes from each of the four places నాలుగు ప్లేసుల్లో నాలుగు రకాల ధరలోనే అంటే టమాటోస్ ప్రతి చోట నుంచి కూడా ఒక్కొక్క కేజీ తెచ్చాడు అంటాడు మొదటిది ఎలా ఇస్తున్నాడు 1 కేజీ పర్ రూపీ రెండోది 2 కేజీ పర్ రూపీ మూడోది 3 కేజీ పర్ రూపీ నాలుగోది 4 కేజీ పర్ రూపీ యావరేజ్ మొత్తం మీద వాడు ఒక్కొక్క రూపాయికి ఎక్స్ కేజీస్ ఆఫ్ టమాటోస్ కొన్నాడంట ఒక్కొక్క రూపాయికి ఎక్స్ కేజీస్ ఆఫ్ టమాటోస్ కొన్నాడు ఆ ఎక్స్ ఎంత అని అడుగుతున్నాడు ఓకేనా చూడండి మరి మొదటిసారి కిలోనే కొన్నాడు ఎంత ఖర్చు పెట్టాడు చూద్దాం డబ్బులు అసలు ఎంత ఖర్చు పెట్టాడు చూద్దాం ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టాడు చూస్తే కనుక టోటల్ ఇక్కడ 1 కేజీ కొనడానికి కేజీ రూపాయే కదా 1 కేజీ పర్ రూపీ అన్నాడు కాబట్టి ఎంత ఖర్చు అయి ఉంటుంది రూపాయే ఖర్చు అయి ఉంటుంది రెండో చోట 1 కేజీ కొనడానికి కేజీకి రెండు వస్తాయి కాబట్టి ఇక్కడ 10 రూపాయలు కాబట్టి ఎన్ని కొనుంటాడు 1/2 ఖర్చు అయి ఉంటుంది నేను జస్ట్ ఏం చెప్తున్నాను ఇక్కడ ప్రైస్ టోటల్ మనీ రాస్తున్నా ఎంత ఖర్చు పెట్టాడని టోటల్ ఎక్స్పెండిచర్ రాస్తున్నాను ఎంత ఎక్స్పెండిచర్ చేశాడని మూడోదేమో కేజీ రూపాయికి 3 కేజీలు ఇస్తాడు కాబట్టి 1 కేజీకి ఎంత అయి ఉంటుంది 1/3 రూపీ అయి ఉంటుంది నాలుగో షాప్లో కేజీకి 4 రూపాయికి 4 కేజీలు ఇస్తారు కాబట్టి అక్కడ ఎంత ఖర్చు అయింది 1 కేజీ కొనడానికి 1/4 ఖర్చు అయి ఉంటుంది టోటల్ ఎంత తీసుకోవచ్చు 12 ఇది 12 5 2 6 3 4 4 3 కాబట్టి టోటల్ ఎంత ఖర్చు పెట్టారు 18 22 25 బై 12 25 బై 12 ఏంటి రూపీస్ జాగ్రత్త రాయండి అది 25 బై 12 రూపాయలు ఖర్చు పెట్టాడు ఎంతకి 4 కేజీలకి ఓకేనా 4 కేజీలకి 25 బై 12 రూపీస్ ఖర్చు పెడితే ఒక రూపాయికి ఎన్ని కేజీలు అయితే వస్తాయో అది మన ఆన్సర్ అయింది పర్చేజ్ ఎక్స్ కేజీ ఆఫ్ టమాటోస్ పర్ రూపీ రూపాయికి ఎక్స్ కేజీలు వస్తాయంట ఎక్స్ వాల్యూ చెప్పంటున్నాడు చూడండి ఇక్కడ 25/12 రూపాయలకి అయితే 25/12 రూపాయలకి అయితే 4 కేజీలు వస్తే మరి ఒక రూపాయికి ఎన్ని కేజీలు వస్తాయి అనేది మనం చెప్పాల్సింది ఒక రూపాయికి ఎన్ని కేజీలు వస్తాయంటే 1 × 4 డివైడెడ్ బై 25 × 12 పైకి వెళ్ళింది కదా 25 × 12 అయింది ఓకేనా అంటే 48/25 మన ఆన్సర్ అవుతుంది 48/25 ఏం చెప్పుకోవచ్చు 25 ఒకట్లు 25 తీసుకుంటాం 13 ఉంటుంది పాయింట్ పెడితే వస్తున్నాం 130 25 5 125 50 ఉందంటే సారీ 25 9 తీసుకోవచ్చు 48/25 25 ఒకట్లు 25 తీసుకున్నాం ఇది 23 ఉంటుందండి సారీ 13 కాదు 23 అంటే 9 తర్వాత 25 రెండు 1.92 ఇక్కడ ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది 48 తీసుకోండి 25 ఒకట్లు 25 ఓకేనా తర్వాత ఏం చేస్తాం 23 ఉంటుంది 23 అంటే పక్కన సున్నా పెడితే 235 230 అయింది 29లో 225 తీసుకుంటాం పక్కన ఇంకొక ఎంత ఉంది జస్ట్ 5 ఉంటుంది సున్నా పెట్టి ఉంది కాబట్టి 0 25 రెండు
ఓకేనా, 25 పదులు 250 అవుతుంది కాబట్టి 25 9 220 అవుతుంది, 1.92. వెరీ సింపుల్ క్యాల్కులేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ జాగ్రత్త రాసుకోవాలి, 25/12 రూపీసా కేజీసా అనేది జాగ్రత్తగా రాసుకోవాల్సి ఉంటుంది. ఇన్ ఎ సర్టెన్ ఫ్యాక్టరీ దేర్ ఆర్ 5 వర్కర్స్ ఏబిసిడిఈ. ఒక ఫ్యాక్టరీలో అంట ఏబిసిడి అనే 5 వర్కర్స్ ఉన్నారంట. ఒక్క నిమిషం అండి, బాగా ఒక పాతగా ఉంది, కాసేపు ట్యాబ్లెట్ కూడా తడిసిపోయింది. ఒక్క నిమిషం చూడండి. ఒక ఫ్యాక్టరీలో అంటే ఏబిసిడి అనే 5 వర్కర్స్ ఉన్నారంట. ఏ కెన్ కంప్లీట్ అ వర్క్ ఇన్ 4 మినిట్స్. ఏ అనేవాడు ఒక పని 4 నిమిషాల్లో పూర్తి చేయగలడు అంట, బి అనేవాడు ఒక పని 5 నిమిషాల్లో చేయగలడు, సి అనేవాడు ఆ పని 6 నిమిషాల్లో చేయగలడు, డి అనేవాడు అదే పని 10 నిమిషాల్లో చేయగలడు, ఈ అనేవాడు అదే పని 12 నిమిషాల్లో చేయగలడు అంట. ది యావరేజ్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీటెడ్ పర్ వర్కర్ పర్ మినిట్ విల్ బి అంటున్నాడు. ది యావరేజ్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీటెడ్ పర్ వర్కర్ పర్ మినిట్, ఒక నిమిషానికి ఒక వర్కర్కి యావరేజ్గా అయ్యే వర్క్ యొక్క యూనిట్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, పర్ మినిట్ విల్ బి. ఓకే చూడండి, ఏబిసిడి 5 ఉన్నారు కాబట్టి ఏకేమో 4 నిమిషాలు, ఇడికేమో 5 నిమిషాలు, ఇడికి 6 నిమిషాలు, ఇడికి 10 నిమిషాలు, 12 నిమిషాలు, మొత్తం మన టైమ్ అండ్ వర్క్లో చూశారు మీరు. అక్కడ చెప్పాను నేను ఇక్కడ టోటల్ వర్క్ను రాస్తున్నాను, టోటల్ వర్క్ను వచ్చేటికి 60 యూనిట్స్గా రాస్తున్నా, టోటల్ వర్క్ను 60 యూనిట్స్గా రాస్తున్నా. అటువంటి అప్పుడు ఏబిసిడి అనే 5 ఉన్నారు కదా, 5 ఎలా చేస్తున్నారు, అదే 60 వర్క్ చేస్తానికి ఏ అనేవాడికి 4 నిమిషాలు పడుతుంది కాబట్టి వాడి యొక్క కెపాసిటీ ఏం రాసుకోవచ్చు మనం, వాడి యొక్క కెపాసిటీ 15గా రాయొచ్చు. అదే 60 వర్క్కి బి అనేవాడికి 5 నిమిషాలు పడుతుంది కాబట్టి వాడి యొక్క కెపాసిటీ ఏమనుకోవచ్చు, 12. పైమండ్ వర్క్ చూస్తే మీరు కెపాసిటీ చాలా ఫాస్ట్గా రాయగలుగుతారు. సి అనేవాడికి అదే 60 వర్క్కి 6 నిమిషాలు పడుతుంది కాబట్టి వాడి కెపాసిటీ 10. డి అనేవాడికి 10 నిమిషాలు పడుతుంది కాబట్టి వాడి కెపాసిటీ 6. ఈ అనేవాడికి 12 నిమిషాలు పడుతుంది కాబట్టి వాడి కెపాసిటీ 5. ఇప్పుడు మొత్తం మీద ఏబిసిడిఈ అందరు కలిస్తే ఎంతవరకు చేస్తారు, 15, 5, 20, 30, 40, 42, 48 48 out of 60 units ఆఫ్ వర్క్ చేస్తారు. 48 out of 60 units ఆఫ్ వర్క్ చేస్తారు ఒక నిమిషానికి. ఇది పర్ మినిట్ అండి, పర్ మినిట్ వాళ్ళ యొక్క కెపాసిటీ, పర్ మినిట్ వాళ్ళ యొక్క కెపాసిటీలు రాసాం మనం. ఇప్పుడు పర్ మినిట్కి ఎంత జరుగుతుంది, 5 మీద కలిసి 48 out of 60 వర్క్ జరుగుతుంది. 5 మీద కలిసి 48 out of 60 వర్క్ జరిగింది. కానీ వాడేమన్నాడు, పర్సన్ పర్ మినిట్, ఇంతవరకు మనకు పర్ మినిట్ వచ్చేసింది, పర్ మినిట్ 48/60 ఒక్కొక్క నిమిషానికి ఎంతవరకు జరుగుతుంది, అవుట్ ఆఫ్ 60లో 48 జరుగుతుంది. మరి పర్ మినిట్ పర్ పర్సన్ కూడా కావాలి కదా, ఇక్కడ ఎంతమంది చేశారు, 5 చేశారు కాబట్టి ఒక్కొక్క వ్యక్తికి కావాలంటే 5 భాగాలు చేసుకోవాలి. 5 మీద అయిన పని ఇది, 5 కలిసి 48/60 వర్క్ చేశారు. మరి ఒక్కొక్కడు ఏం చేస్తాడంటే చూడండి, ది యావరేజ్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ వర్క్ పర్ కంప్లీటెడ్ పర్ వర్కర్ పర్ మినిట్ విల్ బి అంటున్నాడు. మరి ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క వ్యక్తి ఏం జరుగుతారంటే దాంట్లో 5వ వంతు చేసేస్తాం. 12 4s 12 5s 4/25 ఏమవుతుంది ఆన్సరు, 25 పోదు కాబట్టి పాయింట్ పెట్టేశాను, పాయింట్ పెడితే 40/25 ఒకటి 25 15 ఉంటుంది కాబట్టి 25 6 0.16 మన ఆన్సర్ అవుతుంది. ఎక్కడ ఆప్షన్ ఏ, 0.16 ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, జస్ట్ రిప్లై చేసి చూడండి, అర్థం కాకపోతే ఏం పర్లేదు, ఈజీ క్వశ్చనే. టైమ్ అండ్ వర్క్ మీరు చేస్తుంటారు కాబట్టి టోటల్ వర్క్ 60 తీసుకున్నాను, కామన్ నెంబరు కామన్ మల్టిపుల్ తీసుకున్నాం, పర్ మినిట్ వాళ్ళందరూ కలిసి చేసే వర్క్ రాసేసాను. ఇప్పుడు 5 కలిస్తే 48 ఆఫ్ వర్క్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ 60, మొత్తం 60 వర్క్ ఉంటే వాళ్ళు చేస్తుంది ఎంత, వాళ్ళు చేస్తుంది ఎంత, 48. 48 అవుట్ ఆఫ్ 60 5 కలిసి చేస్తున్నారు పర్ మినిట్. పర్ మినిట్ ఎంత జరుగుతుంది, 48/60. పర్ పర్సన్ ఎంత జరిగింది అప్పుడు, పర్ మినిట్ పర్ పర్సన్, 5 కలిస్తే ఎంత జరిగింది కాబట్టి ఒక్కొక్క వ్యక్తికి కావాలంటే దాంట్లో 5/5 వేసాం, దట్ ఈస్ 4/25. దాన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 0.16గా రాస్తాం, అదే మనకు కావాల్సిన ఆన్సర్, ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 59. ఆ కార్ ఓనర్ బైస్ పెట్రోల్ అట్ 17 రూపీస్ 19 రూపీస్ అండ్ 20 రూపీస్ పర్ లీటర్ ఫర్ 3 కన్సెక్యూటివ్ ఇయర్స్. కంప్యూటర్ ది యావరేజ్ కాస్ట్ పర్ లీటర్ ఇఫ్ యూ స్పెండ్ 6460 పర్ ఇయర్. చూడండి, ఒక కార్ ఓనర్ అంటే ఏం చేశాడంట, 3 సంవత్సరాలు వరుసగా, మొదటి సంవత్సరం లీటర్ 17 రూపాయలు చొప్పున, 2వ సంవత్సరం లీటర్ 19, 3వ సంవత్సరం లీటర్ 20 చొప్పున పెట్రోల్ కొన్నాడంట. 3 సంవత్సరాలు కూడా వాడు ఖర్చు పెట్టింది మాత్రం 64/60 రూపాయలే, సంవత్సరానికి చప్పుని సంవత్సరానికి 6460 రూపాయలే ఖర్చు పెట్టాడు. మొత్తం మీద కలుపుకొని 3 సంవత్సరాలకు కలుపుకొని వాడు పెట్రోల్ యావరేజ్గా ఎంత ఖర్చు పెట్టాడు అనేది మనకు చెప్పాల్సి ఉంది. ఓకేనా, 3 మీద కలుపుకొని వాడు యావరేజ్గా ఎంత ఖర్చు పెట్టాడు. సరే మనకేం కావాలి, ఇప్పుడు యావరేజ్ చెప్పాలంటే వాడి యొక్క టోటల్ ఎక్స్పెండిచర్ బై టోటల్ నంబర్ ఆఫ్ లీటర్స్ కావాలి కదా, నంబర్ ఆఫ్ లీటర్స్ కావాలి ఎంత ఖర్చు పెట్టాడు ఒక్కొక్క లీటర్ కానీ. ఎందుకని, ప్రైస్ ఎలా వచ్చింది, మనీ పర్ నంబర్ ఆఫ్ యూనిట్స్ కదా వచ్చేది మనకి. 100 రూపాయలకి 20 యూనిట్లు కొన్నాం అనుకో, 20 లీటర్లు కొన్నాం అనుకోండి, ఈజీలో ఏం చెప్పుకోవచ్చు మనం, 5 రూపీస్. ఓకేనా, 5 లీటర్స్ 5 రూపీస్ పర్ లీటర్. ఓకే, లీటర్కి 5 రూపాయలు ఖర్చు పెట్టామని.
ఆ విధంగా చెప్పుకుంటాం కదా కాబట్టి ఇప్పుడు మనకి ఎన్ని నంబర్ ఆఫ్ లీటర్స్ ఖర్చు పెట్టాడో కూడా తెలవాలి ఎలా తీసుకోవచ్చు ఫస్ట్ ఇయర్ కి ఏం చేశాడంటే 6460 రూపాయల ఖర్చు పెట్టాడు ఒక్కొక్క లీటర్ 17 రూపాయలు కాబట్టి 17 చొప్పున ఎంత ఖర్చు పెట్టాడో తీసుకుందాం 17 3 51 ఓకేనా 136 17 8 0 380 లీటర్ ఖర్చు పెట్టాడు సెకండ్ ఇయర్ కూడా 6460 రూపాయల ఖర్చు పెట్టాడు కానీ అప్పుడు ఎంత లీటర్ ధర 19 రూపాయలు కాబట్టి ఎంత ఖర్చు పెట్టాడు 19 3 57 72 19 4 340 లీటర్ ఖర్చు పెట్టాడు మూడో సంవత్సరం కూడా సంవత్సరానికి 6460 రూపాయల ఖర్చు పెట్టాడు ఒక్కొక్క లీటర్ ఎంత 20 రూపాయలు కాబట్టి 200 తీసేచ్చు 2 3 2 2 2 3 323 లీటర్లు ఖర్చు పెట్టాడు 323 లీటర్లు ఇప్పుడు యావరేజ్ కావాలంటే ఏం చెప్పొచ్చు వాడు మొత్తం ఖర్చు పెట్టింది అంత 6460 రూపాయలు ఇంటూ 3 ఎందుకని అట్లా 3 సంవత్సరాల పాటు 6460 ఖర్చు పెట్టాడు టోటల్ డబ్బులేమో ఎంత ఖర్చు పెట్టాడు బై నంబర్ ఆఫ్ యూనిట్స్ నంబర్ ఆఫ్ యూనిట్ ఎన్ని లీటర్లు కాల్చాడు అంటానికి మొత్తం మీద ఎన్ని లీటర్లు కాల్చాడు 3 3 900 8 20 ఇక్కడ 100 9 1000 అయ్యింది 1000 ఈ యొక్క 43 1043 లీటర్లు కాల్చాడు మొత్తం 1043 కాబట్టి 1043 లీటర్లు కన్స్యూమ్ చేశాడు ఇప్పుడు మన ఆన్సర్ చెప్పాలి డెసిమల్లోనే ఉన్నాయి అన్నీ కూడా జస్ట్ ఇక్కడ 1043 437 8 కదా యూనిట్ పోదు 3తో కాబట్టి జస్ట్ దీన్ని 3తో పోగొట్టుకోవడానికి జస్ట్ నేను 44 రాస్తున్నా ఇక్కడ నిజానికి 43 3తో క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి నేను 44 రాస్తున్నాను అంటే నేను ఏం చేశాను డినామినేటర్ కొద్దిగా పెంచాను డినామినేటర్ అనేది 1000తో పోల్చుకుంటే ఇక్కడ 41 అనేది 1 అనేది ఎంత దాదాపు 3 డెసిమల్స్ తేడా వచ్చింది అక్కడ అంత ఇబ్బంది ఏం లేదు 44గా మార్చుకున్నాను డెస్ ఇక్కడ నేను వచ్చిన ఆన్సర్ ఏం చేస్తాను కొద్దిగా తగ్గి చూద్దాం చాలా కొద్దిగా తగ్గి చూద్దాం మినిమల్గా ఎందుకంటే డినామినేటర్ పెంచాను కాబట్టి వాల్యూ ఏమైంటుంది తగ్గి వచ్చింది కాబట్టి కొద్దిగా పెంచుకుందాం మనం డినామినేటర్ పెంచితే ఏమైంది వాల్యూ తగ్గిద్ది కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ కావాల్సిన దానికంటే కొద్దిగా తగ్గిద్ది మనం ఏం చెప్పుకోవచ్చు కొద్దిగా పెంచుకొని చెప్పుకోవచ్చు ఇప్పుడు 3తో కొట్టేద్దాం 3 3 9 12 14 అంటే 3 4 12 24 3 ఎందులు మళ్ళీ ఇక్కడ 4తో కొట్టేద్దాం మూడు పోయి 327 18.5 వస్తుందండి మనం కొద్దిగా పెంచుకోవాలి కాబట్టి 18.58 అని చెప్పుకోవచ్చు ఆన్సర్ 18.5 అండి జస్ట్ క్యాన్సిల్ క్యాలిక్యులేషన్ చేయండి కొద్దిగా ఇబ్బందికరమైన క్యాలిక్యులేషనే అక్కడ ఫస్ట్లోనే అయితే అసలు అది పోదు మనం 3తో మార్చుకున్నాను అంతే నేను కావాలని ఓకేనా 3తో క్యాన్సిల్ అయ్యి మార్చుకున్నాను అటువంటి కేసులో మార్చుకొని చేయండి ఇబ్బంది ఏముండదు జస్ట్ ఆన్సర్ని సవరించుకోండి ఒకటి గమనించండి ఎప్పుడైనా సరే ఒక భిన్నం యొక్క డినామినేటర్ పెంచామనుకోండి డినామినేటర్ పెంచామనుకోండి ఏమైంది వాల్యూ తగ్గిపోయింది అంటే ఇంతమంది భాగాలు ఎక్కువ అవుతున్నాయి నంబర్ ఆఫ్ భాగాలు ఎక్కువ అవుతున్నాయి మన తెలుగులో సామెత ఉంటుంది కదా మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అయ్యిద్దని అదేవిధంగా ఇక్కడ నెంబర్ ఏమైంది వాల్యూ తగ్గిపోయింది డినామినేటర్ పంచుకునేవారు ఎక్కువయ్యారు ఆ డబ్బుల్ని కాబట్టి వాల్యూ మనకి తగ్గిపోయి వచ్చింది నిజానికి దాని వాల్యూ ఒరిజినల్ మనకు వచ్చిన వాల్యూ కంటే కొద్దిగా ఎక్కువే కొద్దిగా ఎక్కువే నాకు ఇక్కడ 18.5 వస్తుంది కాబట్టి దానికంటే కొద్దిగా ఎక్కువ అనేది 18.58 ఆన్సర్గా చెప్పాను ఓకేనా అదేవిధంగా నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 60 ది యావరేజ్ ఆఫ్ సిక్స్ నెంబర్స్ ఈజ్ ఎక్స్ అండ్ దట్ ఆఫ్ ది యావరేజ్ ఆఫ్ త్రీ ఆఫ్ దీస్ వై అండ్ ది యావరేజ్ ఆఫ్ ది రిమైనింగ్ త్రీ ఈజ్ జెడ్ దెన్ ఆరు నెంబర్ల యొక్క యావరేజ్ ఎక్స్ అంట వాటిలో మూడు నెంబర్ల యొక్క యావరేజ్ వై అంట మిగతా మూడు నెంబర్ల యావరేజ్ జెడ్ అంట అటువంటి అప్పుడు వాటి మధ్య రిలేషన్ ఎక్స్ వై జెడ్ల మధ్య రిలేషన్ అంటున్నాడు ఆరు నెంబర్స్ యొక్క యావరేజ్ ఎక్స్ అంటే వాటి యొక్క సమ్యం ఏంటిది సిక్స్ ఎక్స్ అయి ఉంటుంది ఆరు నెంబర్స్ యొక్క సమ్యం అంతా సిక్స్ ఎక్స్ వాటిలో మూడు నెంబర్స్ యొక్క సమ్యం అన్నాడు వాటి యొక్క యావరేజ్ మూడు నెంబర్స్ యొక్క యావరేజ్ వై అంట మూడు నెంబర్స్ యొక్క యావరేజ్ వై అయితే వాటి యొక్క సమ్యం ఏంటంటుంది త్రీ వై అండ్ ది యావరేజ్ ఆఫ్ ది రిమైనింగ్ త్రీ ఈజ్ జెడ్ మిగతా మూడు నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంట జెడ్ అంట మరి సమ్యం అయి ఉంటుంది త్రీ జెడ్ ఇక్కడ మూడు నెంబర్లు ఇక్కడ మూడు నెంబర్లు ఇవన్నీ కూడుకుంటే ఆరు నెంబర్లు సమానం అవ్వాలి కదా కాబట్టి ఏం చెప్పేసుకోవచ్చు సిక్స్ ఎస్ ఈక్వల్ టు త్రీ వై ప్లస్ త్రీ జెడ్ వెరీ సింపుల్ క్యాలిక్యులేషన్ అయిపోయింది ఒకసారి గమనించండి మళ్ళీ ఏం చెప్పుకోవచ్చు మనం ఆరు నెంబర్ల యొక్క యావరేజ్ ఎక్స్ అన్నాడు కాబట్టి వాటి యొక్క సమ్యం ఏంటిది సిక్స్ ఎక్స్ వాటిలో మూడు నెంబర్స్ యొక్క యావరేజ్ వై అన్నాడు కాబట్టి సమ్యం ఏంటిది త్రీ వై మిగతా మూడు నెంబర్స్ యొక్క యావరేజ్ జెడ్ కాబట్టి సమ్యం ఏంటిది త్రీ జెడ్ మొత్తం ఆరు నెంబర్లకి ఈ యొక్క మూడు నెంబర్లు ఈ యొక్క మూడు నెంబర్లు కాబట్టి ఈ రెండు మూడు నెంబర్లు కూడుకుంటే ఈ ఆరు నెంబర్లు సమానం అయిపోవాలి కదా అదే చేసాం ఈ రెండిట్లో నుంచి కూడా త్రీ బయట తీసేయండి ఏం మిగులుతుంది మీకు వై ప్లస్ జెడ్ మిగులుతుంది ఇటేపేమో సిక్స్ ఎక్స్ ఉంటుంది త్రీ వన్స్ త్రీ టూస్ క్యాన్సిల్ చేస్తే ఏం చెప్పొచ్చు మనం టూ ఎక్స్ ఈక్వల్ టు వై ప్లస్ జెడ్ టూ ఎక్స్ ఈక్వల్ టు వై ప్లస్ జెడ్ అనేది ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది క్వశ్చన్ నెంబర్ 60కి
टू एक्स ईक्वल टू वै प्लस जेड अने मन या आंसर अकेना सर नैक्स्ट वन ओके नैक्स्ट क्वेश्चन एम ले पार्ट नैक्स्ट पार्ट के चला जाग्रत प्राक्टिस चला मंच क्वेश्चन वाई वीटों अच्छे नैन मध्य कोई कांसप्ट लीविंग जॉइनिंग लेदा इंक्लूडिंग एक्सक्लूडिंग इटंटी को मंद वालूस कोई राव अब वाट यावरेज पैन जगे मारप्ल अभी दिन या एफेक्ट यावरेज पैन दिन या एफेक्ट इवीं एला उठाइने सपरेट वीडियो चैसा आ वीडियो मैं ाना उ तपन सूँगी लेकिन मैं इदे यावरेज या प्ले लिस्ट दाँ इंक्लूडा यावरेज या प्ले लिस्ट इंक्लूडा आ वीडियो चूसा तरवा क्वेश्चन नंबर 45 दग्गर दी क्वेश्चन नंबर 45 నుంచి ఇంకా మిగతా ముందుకు రావాలంటే ఆ వీడియో చూసి ఆ కాన్సెప్ట్ తెలుసుకొని తర్వాత 45 కాని ప్రొసీడ్ అవ్వండి ఓకేనా లేకపోతే కొద్దిగా ఇబ్బంది పడతారు ఆ కాన్సెప్ట్ మళ్ళీ ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అక్కడ ఉంది కాబట్టి మన ఛానల్లో దాన్ని చూడండి ఇక్కడ అప్లై చేయండి ఓకేనా థాంక్యూ